పేర్ల పండుగ వచ్చిందంటే చాలు ప్రజల్లో ఎక్కడలేని ఆనందం వెళ్లు విరుస్తోంది ఊరు ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం గడప గడపకు హుసేన్ హుసే దాబంతో పూజలు కాళ్లకు చెప్పులు లేకుండా ఉపవాస దీక్షను పాటిస్తూ ఉత్సవాలను భక్త శ్రద్దలతో జరుపుకోవడం ఆనవాయితీ మొహరంను అత్యంత వైభవంగా జరుపుకునే ఆదిలాబాద్ జిల్లాలోని తామ్సీ రుయాడీ సవార్ల పండుగపై నైన్టీన్ టీవీ స్పెషల్ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని తాంసీ కప్పర్ల బండల నాగపూర్ తలమడుగు బండలం రుయాడీ గ్రామాలు మొహరం పండుగ వేడుకలకు ముస్తాబయ్యాయి గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించే హుస్సేన్ హుస్సేన్లుగా పిలుచుకునే సవార్లు అత్యంత మహిమగల దైవంగా ఇక్కడి వారి నమ్మకం ముస్లింలు అయితే హుసేన్ హుసేన్లని హిందువులైతే మా తాంసీ మండలం నుంచి ఈ మోరం స్టార్ట్ పది రోజుల ముందర సంధే మాకు అలదడిసురు అవుతుంది అప్పటి నుంచే బాగా ఉత్సాహం ఉంటుంది పది రోజుల తర్వాత వచ్చే పండుగని మేము ఘనంగా జరుపుకుంటున్నాం పది రోజుల సందే ఇక్కడ సేవాభావాలు చేసుకుంటాం చిన్న పెద్ద తేడా లేకుండా నీట్గా గోడలు బట్టలు అన్ని శుభ్రం చేసుకుంటాము ఈ పది రోజులు అయిందంటే పది రోజుల తర్వాత కూర్చున్న గంటలక మరి ఐదు రోజుల నాడు కిచిడి మల్లిదలతోని వీటికి చూపెట్టడం జరుగుతుంది పది రోజుల్లో ఏంటంటే లాస్ట్ రోజు నాడు అన్నదానము ఇక్కడ మాకు మంచిగా అనిపిస్తున్నది మా పూర్వ పెద్దల నుంచి ఇది ఆనవాయితీగా నడుపుస్తున్నాయి కాబట్టి అప్పటి నుంచి మేము కూడా అదే ఆనవాయితను నడుస్తున్నాం ఈ పది రోజుల్లో ఏ తర్వాత చేస్తాము కదా ఈ పుండ్యంతో సంవత్సరం అంతా మాకు మంచిగా ఉంటున్నది ప్రతి సంవత్సరం మొహరం పండుగను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది నెలవంక దర్శనంతో అగ్ని కుండంలో మట్టి తీయడంతో మొదలై పది రోజుల పాటు పండుగ సాగి చివరికి దశమి రోజుకో ఉత్సవాలు ముగుస్తాయి నెలవంక దర్శనం రోజు గ్రామస్తులంతా తమ తమ ఇళ్లను శుభ్రపరచుకుని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మోహరం దీక్ష ఇందులో గ్రామంలో కూడా చెప్పులు ధరించకుండా ఉండడంతో పాటు ఇతరులను కూడా తమ గ్రామానికి చెప్పులతో వస్తే అంగీకరించరు గ్రామానికి వచ్చేవారంతా ఊరు పైటే చెప్పులు విడిచి రావాల్సి ఉంటుంది అదే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ పది రోజుల పాటు కటిక నేలపైనే పాడుకుంటారు వంటి పూట భోజనంతో ఉపవాస దీక్షను స్వీకరిస్తారు ఇలా చేస్తే తమకు అన్ని రకాల శుభాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల్లో నమ్మకం గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ అగ్నిగుండ ప్రవేశం కానీ అందరు భక్తి శ్రద్ధలతోటి అన్ని ఇల్లు వాకిట్లన్నీ శుభ్రం చేసుకొని మంచి భక్తి భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కాగా తాంసీ మండల కేంద్రంతో పాటు కప్పర్ల పిప్పల్ కోటి బండల నాగర్ గ్రామాల్లో సైతం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు అయితే ఈ గ్రామంలో ఉన్న హుస్సేన్ హుస్సేన్లుగా పిలుచుకునే పీర్యులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం దీంతో భక్తులు పిండి వంటకాలతో నైవేద్యాలు పెడతారు మేకలు గొర్రెలను బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు కాగా మరికొంతమంది తమ కోరిన కోరికలు తీరితే మరో రూపంలో అంటే మగవారైతే ఆడవారి వేషం ఆడవారైతే మగవారి వేషం మొక్కులు తీర్చుకుంటారు ఇంకొందరు భిక్షాటన చేస్తూ నాటకాలాడుతూ మొక్కులు తీర్చుకుంటారు తాంసి తలమడుగు మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ప్రతి ఏటా లక్ష మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమితి సంఖ్యలు మాత్రమే భక్తులకు అనుమతిలిస్తూ పండుగ నిర్వహిస్తున్నారు ఇప్పటికే అన్ని బంగ్లాలో పీరియలను ప్రతిష్ఠించుకోగా ప్రస్తుతం పీరలు నిత్యం భక్తుల పూజలు అందుకుంటుండగా శనివారం నుంచి మూడు రోజుల పాటు పీరి ఊరేగింపు కొనసాగుతుంది ఆదివారం రోజు గోధుమ పిండితో తయారు చేసిన మలిదా కిచిడీని నైవేద్యంగా పెట్టి మలిదా పండుగను నిర్వహించుకుని అర్ధరాత్రి నుంచి దశమిగా పిలుచుకునే మొహరం పండుగను నిర్వహించుకున్నారు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు సంవత్సరాల నుండి అనేది చాలా బ్రహ్మాండంగా హిందూ ముస్లిం అనేది భేదం లేకుండా అందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఈ పండుగ భక్తి శ్రద్ధలతో నియమ నివారణలతో బట్టలన్నీ ఆరేసుకొని ఇండ్లు కడుక్కొని అందరూ కూడా ఈ పండగని అతి పవిత్రంగా చేసేటటువంటి పండుగ ఈ గ్రామానికి మోరం పండుగ ఈ సహనుసేన సవాళ్ళు పంజదేవుని చూడడానికి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర నుండి యవత్మాల్ చంద్రాపూర్ నాందేడ్ జిల్లా నుండి మరి ప్రజలు దర్శనార్థం ఈ మూడు రోజులు కాబట్టి వారికి భక్తులకు వచ్చేట ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి వ్యవస్థ కానీ భోజన వ్యవస్థ కానీ ట్రా వచ్చేటటువంటి పార్కింగ్ వ్యవస్థ కానీ ఉండేటి ఇక్కడనే రాత్రి ఉండాలనుకుంటే బస్సు ఏర్పాటు కానీ అన్నీ కూడా దేవస్థాన కమిటీ ద్వారానే జరుగుతుంది నేను దాదాపు యాభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ దేవస్థాన కమిటీ అధ్యక్షునిగా మరి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలు రంజాన్ బక్రీద్ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగల్లో మొహరం ఒకటి దాదాపు పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఐకమతాన్ని చాటుతూ కులమతాలకు మతాలకు అతీతంగా నిర్వహిస్తుండడం ప్రత్యేకమనే చెప్పాలి వగీప గ్రామంలో మొహరం వేడుకలు గత ఏడు రోజుల నుంచి జరుగుతున్నాయి రేపు రాత్రి అగ్నిగుండం ప్రవేశం గంధం ఊరేగింపు సమర్పణ జరగను ఎల్లుండు సలాబ్ అందుకోవడంతో ట్రంక్ పెట్టెలో పెట్టి భద్రపరుస్తారు అయితే వగిపణలో జరిగే మొహరం పండుగకు ఓ ప్రత్యేకత ఉంది హజరత్ అలీ అనే పేరును కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు అపారమైన నమ్మకం ఈ వేడుకలను తిలకించేందుకు ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారని కరోనా కారణంతో ఈ ఏడాది భక్తులు రాక సంఖ్య తగ్గవచ్చునని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు మొహరం వేడుకలకు వచ్చే భక్తులు తప్పకుండా మాస్క్ ధరించి రావాలని నిర్వాహకులు కోరుతున్నారు